నేను నాకు తెలిసిన ఒక ఇంటర్నెట్ ఎక్స్పర్ట్తో మాట్లాడుతూ అసలు ఏం జరుగుతోంది అని అడిగాను ఎందుకంటే కాస్త వార్తలు మేం చేసే పనులు సంగతులు తప్ప ఇంకేం చూసే అవకాశం నాకుండదు నాకు బ్రౌజింగ్ చేసే సమయం లేదు అందరూ ఇంటర్నెట్లు ఏం చేస్తున్నారు అని అడిగాను అతను అదేదో పెద్ద సత్యం చెప్తున్నట్టుగా డెబ్బై శాతం అంతా అశ్లీలతే సద్గురు అన్నాడు శాతం ఇంటర్నెట్లో డెబ్బై శాతం అంతా అశ్లీలమా ఈ నిష్పత్తి సరైనదో కాదో నాకు తెలియదు కానీ సుమారుగా ఉన్నా సరే ఏమైంది మనకి ఈ విశ్వంలో ఏ మూలునున్న వారితోనైనా సంభాషించగల సాధనం మనకున్నప్పుడు చెప్పటానికి ఇంతకంటే మంచి విషయం మనకు దొరకలేదా నేను నైతికత గురించి మాట్లాడట్లేదు అది తప్పు ఇది తప్పు అని చెప్పట్లేదు కానీ నేను చెప్పేది ఏంటంటే మొదటిసారిగా మానవ చరిత్రలోనే కేపబిలిటీ ఈ సామర్థ్యం దొరికింది ప్రపంచమంతటితో ఒక్కసారిగా సంభాషించగల సామర్థ్యం మనకు దొరికింది మునుపెప్పుడూ లేదు ఇది వరకు మన ఊహకు కూడా సాధ్యపడేది కాదు మీరు అర్థం చేసుకోండి మీరు దీన్ని చాలా తేలికగా తీసుకుంటున్నారు ఈ ఇన్స్టాగ్రామ్లు వాట్సాప్లు ట్విట్టర్లు ఈమెయిల్స్ వీటన్నిటినీ తేలికగా తీసుకోకండి మొదటిసారిగా ఈ ప్రపంచంలో అందరితో సంభాషించగల శక్తి మనకుంది దీని ద్వారా ఉన్నత అవకాశాలని అందించడం ముఖ్యం కాదా ఇవాళ ఈ గ్రహం మీదున్న మూడు అతిపెద్ద పరిశ్రమలు ఏంటంటే మొదటిది ఇండస్ట్రీస్ అండ్ ఆయుధాలు వాటి కర్మాగారాలు ఔషధ పరిశ్రమ ఇది మన గురించి అంతా చెప్తుంది దీన్ని బట్టి మనం ఎలాంటి వాళ్ళమో తెలియట్లేదా ఇక ఇంటర్నెట్లో అయితే అశ్లీలత ఈ తరంలో మనమందరం మనకున్న ఈ అవకాశాన్ని చేజాచుకోకూడదు మనం ఈ ప్రపంచంలో ఉన్మాదులా పిల్లలను అమ్మే రాక్షసులా ఒప్పుకోకూడదు మనం ఎలా ఒప్పుకుంటున్నాం పిల్లల చేత అసహ్యమైన పనులు చేయించే వ్యక్తులు మన మీద ఆధిపత్యం చేయించేలా ఎందుకు చేస్తున్నాం చెప్పండి మనం వాళ్లతో పోరాడక్కర్లేదు అందరూ మనం పోరాడాలనుకుంటారు మనం వారిని సరైన విషయాలతో ముంచెత్తాలంతే